Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Ninna Manda Krishna garu oka comment chesaru Jagan gar paina andaru chustunnaru. Aithe Krishna gariki oka nalugu prashnalu atiki samadhanam cheppali ayina eppudu kuda. Tolidi మొదటిది, మాదికల మీద ప్రేమ ఉందా లేదా? ఉంటే ఎలాంటి ప్రేమ? బాగుపడకూడదనా బాగుపడకూడదనా? రెండు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం బాడిగం చేస్తున్నారన్నది చెప్పాలి. మూడు, ఎన్నాళ్ళు ఇంకా జాతిని అడ్డం పెట్టుకొని తిరగాలనుకుంటున్నారు? జాతికి నదగరించే ఉద్దేశం ఉందా లేదా? నాలుగోది, మందా కృష్ణ అంటే మాదిగ జాతి మొత్తం కాదు, జాతిని అడ్డం పెట్టుకొని ఎదిగిన దాంట్లో కృష్ణమాదిగ గారు ఉన్నారే తప్ప జాతి ప్రయోజనాల కోసం 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఎక్కడ బాగు చేసింది లేదు, వాళ్ళకి ఎక్కడ మేలు చేసింది కూడా లేదు. ఉద్యమం 25 సంవత్సరాలు వయసు వచ్చింది, మీరు బలపడ్డారు, ఆర్థికంగా మీరందరూ కూడగట్టుకున్నారు, కానీ ఉద్యమం చేసిన వాళ్ళు ఎప్పటికి కూడా కూలీనాలి చాకరి చేసుకొని బతుకుతున్నారంటే ఇదంతా కూడా ఈ పాపం అంతా కృష్ణ గారిదే తప్ప మరొకటి కాదు. కృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒంటి మీద షర్ట్ లాగనో జేబులో పెన్ను లాగనో పాకెట్లో ఉండే వైట్ పేపర్ లాగనో తయారయ్యాడు. అంటే చంద్రబాబు ఏం చెప్తే అది రాసుకోవడానికి. ఆస్తులకు బెనామీ ఉంటారు ఎక్కడ చూసినా కానీ, కానీ చంద్రబాబు నాయుడు మాటలకు బెనామీగా తయారయ్యాడు మన కృష్ణ గారు, మందా కృష్ణ గారు. ఈయన వికృత మాటలు వికృత శాస్త్రాలు చూస్తూ ఉంటే ఏమో ఇక భవిష్యత్తులో జాతికి నా అవసరం లేదేమో, నన్ను పట్టించుకోరేమనే భయంతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాలన్నింటిలో దళితులను అనగదొక్కిన దాంట్లో వాస్తవానికి చెప్తుంటే ఇప్పుడు ఆ పాపంలో మీకు కూడా భాగస్వామ్యం ఉందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరంతగా టెన్షన్ పడుతున్నారు, టీడీపీ వాళ్ళ నోటి నుండి ఏమైతే వస్తుందో అది మీరు కూడా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతో ఉన్న 25 సంవత్సరాల సహవాసం వదిలేసుకునే పరిస్థితిలో కృష్ణ గారు కనిపించట్లా. కాబట్టి భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని పోయినసారి కోరుకున్నాను, కానీ అది ప్రసాదించకపోగా ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్థిక నేరస్తులు అని ఉరి తీయాలని చెప్పి ఏమంత కష్టం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వలన కృష్ణ గారికి? ఏమి ఇబ్బందులు ఎదురైనవి? చంద్రబాబు నాయుడు గారికి లాగా ఇప్పటికప్పుడు ప్యాకేజీలు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అలాంటి ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి అకౌంట్ బ్యాలెన్స్ పెంచడం తెలుసు, ఎవరి అకౌంట్లకు ఎప్పుడు బ్యాలెన్స్ పెంచాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఎవరిని ఆర్థికంగా బలం చేసుకొని కులాలను సైతం పక్కన పెట్టి ఆడించుకోవాలి అతనికి తెలుసు. కాబట్టి అందులో పావుగా నువ్వు తయారయ్యావంటే ఎంత దారుణం అంటే మాటల్లో చెప్పలేనంత దారుణం. ఇలాంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్ చేయడం, వయసు వచ్చింది, వయసుకు తగ్గ హుందాతనం ఉండాలి. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మత్స్యస్థిమితం తప్పి ఇప్పటికీ అసెంబ్లీలో చాలా తరగవాదన పడతా ఉన్నాడు, అదే స్థితిలో మీరు కూడా పడ్డట్టున్నారు. మీ నాయకుడని బలంగా మళ్ళీ చెప్తున్నా, కృష్ణ గారికి నాయకుడు మందా కృష్ణ గారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారే, మరొకరు కాదు. కాబట్టి మీరు పిచ్చి పిచ్చి కామెంట్లు చేసి ఏదో ఒకటి మాట్లాడదంటే మాత్రం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మాదిగలు ఏపీలో తరిమికొట్టే పరిస్థితి ఉంది, వచ్చి అడుగు పెట్టలేని పరిస్థితి, ఏం మాట్లాడుతున్నారో తెలీదు. ఇక్కడ మీ నోటితో మీరు తెలంగాణలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి, అంబేద్కర్ గారు ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారని చెప్పిన నువ్వు తెలంగాణ వెళ్ళి అక్కడ ఒక్క మాదికి కూడా మంత్రి పదవి ఇచ్చిన పరిస్థితి లేవు, కానీ అక్కడ ప్రశ్నించలేవు ఎందుకంటే కేసీఆర్ తోక కత్తిరిస్తాడని భయం. కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ పార్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి మనకి చంద్రబాబు నాయుడు గారికి మనకి గ్రౌండ్లో ఉన్న రిలేషన్ వలన కలిసి ఉండాలనే తపన ఎక్కువైపోయి మరి కృష్ణ గారికి ఆ తపనలో చంద్రబాబు నాయుడు గారికి కోవర్ట్గా మరి కోఆర్డినేషన్ పనిచేసే పని దానిలో భాగంగానే ఇదంతా చేస్తున్నాడు తప్ప నిజంగా జాతి మీద ప్రేమ ఉండి కాదు.
ఎక్కడ చూడని విధంగా మూడు కార్పొరేషన్లు ప్రకటించారు. మాల మాదిగా రెల్లి కార్పొరేషన్, అగ్రవర్ణాలకు కూడా భవిష్యత్తులో మరి కార్పొరేషన్ ప్రకటించుతారు. అంటే ఆయనకి ప్రతి జాతి మీద, ప్రతి కులం పైన, ప్రతి వారి పైన ఎంత ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తే అర్థమవుతుంది. మీ నోటితో మీరు నా దగ్గర కోకొల్లలుగా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిన సందర్భాలు, అరుదుగా తగులుతారని ఆయన అటువంటి నాయకులను మాట్లాడావు, ఇవన్నీ ఏమైనాయి? ఇవన్నీ కనిపించలేదు అప్పుడు, కనిపించలేదా? లేకపోతే అప్పుడు తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారా? బాబు గారికి లాగా ఇద్దరు కలిసే ఉన్నారు కాబట్టి ఆయన యూటర్న్ తీసుకోవడంలో అటు మీరు కూడా యూటర్న్ తీసుకున్నారు. ఈ విషయాల్లో మీరు మాట్లాడిన మాటలు మీరే ఎట్లా వక్రీకరించుకుంటారు? మనిషి అనే ఒక మనిషికి ఒక సిద్ధాంతం ఉండాలా? రెండు మూడు సిద్ధాంతాలు ఉంటాయి, అవి సిద్ధాంతాల కింద ఎట్లా వస్తూ ఉంటాయి? ఏ సిద్ధాంతం లేకుండా పనిచేసి ఏ సిద్ధాంతం కోసం పనిచేసావో ఆ సిద్ధాంతాలను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలకి కాళ్లకు వత్తాసు, వాడికి వత్తాసు పలికేటట్టుగా ఆయనకి మరి శాపం మోసే కార్యక్రమం చేస్తున్నామంటే చాలా దౌర్భాగ్యం. మీ మీద ఎంతో కొంత గౌరవం ఉండేది, కాపాడుకోండి దాన్ని. అంతేగాని ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు చూసాం, ఆయన మాట్లాడిన మాటలు కూడా. వీళ్ళంతా అంట చైనాలోనైతే నిన్న చేసిన కామెంట్, చైనాలోనైతే అంట ఉరి తీసేవాళ్ళంట. చంద్రబాబు నాయుడు కంటే ఆర్థిక నేరస్తుడు మరొక వ్యక్తి ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎంత పుచ్చుకొని ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా? చంద్రబాబు నాయుడు గారి గురించి పక్కన పెట్టుకొని నువ్వు ఎదటోళ్ళని కామెంట్ చేస్తే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో చూసేవాళ్ళు పిచ్చేవాళ్ళ. చంద్రబాబు నాయుడు ఆర్థిక నేరస్తుడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, దళితులను మోసం చేశాడు. అదే రాజధానిలో ఉన్న చంద్రబాబు నాయుడు దళితులు భూములు లాక్కొని భయంకరంగా ఇబ్బంది పెట్టిన రోజు ఒక్కరోజు వచ్చి దళితులకు నేను అండగా ఉంటాను, నేనున్నానని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఇంకా బయటకు చెప్పాలంటే కొంతమంది నీ దగ్గరకు వచ్చి అడిగితే మరి ఈ కారు ఖర్చు మీరు పెట్టుకోండి, ఈ భోజనాల ఖర్చు మీరు పెట్టుకోండి అని చెప్పారంటే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కాదు. మీకు అవసరం ఉంది, నా అవసరం ఉందని చెప్పి నేను ఎట్లయితే వచ్చి అడి నుంచి ఉంటారో వాళ్ళు ఇదవుద్ది అదవుద్ది అని చెప్పాల్సిన పనిలా. మీకు నిజంగా మనసులో ఉంటే వెళ్ళిపోయి ఉన్న పల్లంగా కట్టుబట్టలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచొని వాళ్ళకి సమాధాన పూరితంగా ఉండాలి తప్ప ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ఎలా ప్లే చేస్తారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి మీ స్థాయి దించుకున్నారు, పడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పడిపోయి ఏం చేయాలో అర్థం కాక దిక్కుమాలిన ఆలోచనలో ఉంటే ఆ దిక్కుమాలినోడికి నువ్వు ఒక దిక్కుమాలిన తరగా తయారయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్లు చేస్తూ ఉంటే ఇంతకు మించి దౌర్భాగ్యం ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి నీ పని ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అడుగులు మడుగులు వస్తే కార్యక్రమాలు ఉంటే చేసుకో. నిన్ను మేము ఇబ్బంది పెట్టాం, నిన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టాం, మాకు అవసరం లేదు కూడా. నువ్వు ఎవరి దగ్గర ఏం తీసుకొని పని చేసినా మాకు వచ్చిన దానికి లేదు. అట్లాగని చెప్పి జాతిని మళ్ళీ మోసం చేద్దామంటే మాత్రం చూస్తూ ఉండదు జాతి. జాతి క్షమించదు ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి ఉండండి, సమభాగాలు పంచుకొని తినండి అని చెప్పి చెప్తున్నారంటే ఎంత గొప్ప మనసు అండి జగన్మోహన్ రెడ్డి గారిది. మీ నోటితో మీరు అభినందించి, మీ నోటితో మీరు అంతా చేసి సడన్గా ఎక్కడ లేని విధంగా ఎవరో మాట్లాడిన విధంగా టీడీపీ నాయకుల నుంచి వచ్చే మాటలు మీ నోటి నుంచి వస్తా ఉండి అంటే జనమేన పిచ్చోళ్ళ. ప్రజలు అమాయకులా? అమాయకులు కాదు కాబట్టి మీ పార్ట్నర్ని, నీ తొత్తుని 23 సీట్లకు పరిమితం చేశారు, 3 ఎంపీ సీట్లు పరిమితం చేశారు. కాబట్టి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి నువ్వు వత్తాసు పలకడం మానేసి దయచేసి నీకు చేతనైతే ఏదైనా ఉంటే దళిత జాతి కోసం బాగు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెయ్యి. కాబట్టి ఇవాళ కార్పొరేషన్లు ప్రకటించారు, రాష్ట్రం అంతా చాలా బాగుంది, దళితులను అండగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు, కార్పొరేషన్ల వల్ల మా జీవితాలు మారుతూ ఉంటాయి అని చెప్పి చాలామంది ఆశ పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఇలాంటి తినే టైంలో వాళ్ళ కూట్లో రాళ్ళేసే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి మరి మందాకృష్ణ గారు హితవు పలుకుతూ, అయ్యా నీకు ప్రేమంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీలో జాయిన్ అయ్యి కండో కప్పుకొని కప్పుకో, హ్యాపీగా ఎవరు ఫీల్ అవ్వరు, నువ్వు కప్పుకున్నా కప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారికి పార్ట్నర్ అనేది ఊరికి అర్థమైపోతుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి దించే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలాంటి వాళ్ళు మాట్లాడినా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి దిగదు అని మళ్ళొకసారి చెప్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు మానుకొని దయచేసి మీకు ఈ గౌరవం ఇచ్చాం, ఇది కాపాడుకో. ఇది కాపాడుకోలేని స్థితిలోకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంతకంటే దారుణంగా ప్రవర్తించాల్సి వస్తుంది. ఇది మీరు రుచి చూస్తారు ఖచ్చితంగా.